ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, అలాగే మన పరివారాన్ని, ఇలాగ మన అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు సులువైన, విలువైన, శక్తివంతమైన, సురక్షితమైన చికిత్సల్ని, అలాగే ఔషధాల తయారీల్ని వీటిని తెలుసుకుంటున్నాం. చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఛాతిలో మంటగా అనిపించటం, చెస్ట్ పెయిన్, ముఖ్యంగా హార్ట్ బర్న్ అంటారు. అంటే యాసిడ్ పైకి పొంగి ఛాతి ప్రాంతంలో విపరీతమైన మంటగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆయుర్వేద పరిభాషలో అమలపిత్తం అంటారు. ఈ ఛాతిలో మంటను ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన సులువైన చికిత్సలు ఏమిటి, అలాగే నివారణ పద్ధతులు ఏమిటి, ఈ సమాచారం తెలుసుకుందాం. ఈ హైపర్ ఎసిడిటీ ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. పుల్లగా తేనుపులు వస్తూ ఉంటాయి, అందుకే పులి తేనుపులు అంటారు. అలాగే ఛాతిలోనేమో మంటగా అనిపిస్తూ ఉంటుంది, హార్ట్ బర్న్ అంటారు. అలాగే ఆకలి తగ్గుతుంది, లేదా అసహజమైన వెర్రి ఆకలి ఉంటుంది. కొంతమంది ఈ ఆకలి ఏమో అనుకుంటూ ఉంటారు, కానీ ఇది ఎసిడిటీ. అలాగే వికారం ఉంటుంది, అలాగే వాంతులు అవుతూ ఉంటాయి, ఇంకా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఈ పై పొట్టు ఉంటుంది కదా, ఇక్కడ నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఖాళీ కడుపుతో మీరు ఉన్నారనుకోండి, ఆ నొప్పి ఎక్కువ అవుతుంది. భోజనం చేసిన వెంటనే కూడా కొన్ని సందర్భాలలో ఈ నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి మసాలాలు తిన్నా, వేపుళ్ళు తిన్నా, ముఖ్యంగా కాఫీలు టీలు ఇవి తాగినా విపరీతమైన మంట అనిపిస్తుంది. అలాగే ఆల్కహాల్తో కూడా ఛాతిలో విపరీతమైన మంటగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఈ ఛాతిలో మంటకి కారణం ఏమిటి, హైపర్ ఎసిడిటీకి? అంటే చెప్పుకున్నట్టుగా మసాలాలు ఒక ముఖ్యమైన కారణం, దాల్చిన చెక్క కానీ ఇలాంటివన్నీ కూడా. అలాగే బాగా వేడిగా ఉండేటువంటి ఆహారాలను తిన్నప్పుడు కూడా ఛాతిలో మంట వస్తుంది. అలాగే వేపుడు పదార్థాలను ఎక్కువగా తిన్న సందర్భాల్లో కూడా ఛాతిలో మంట ఉంటుంది. ఇంకా ముఖ్యంగా అరగని పదార్థాలు, కొవ్వు పదార్థాలు, నూనె అంత తేలిగ్గా అరగదు, దీంతో ఛాతిలో మంటగా అనిపిస్తుంది. అలాగే స్వీట్లు తిన్నా ఛాతిలో మంట వస్తుంది. అలాగే పులిసిన పదార్థాలు తిన్నప్పుడైతే ఈ ఛాతిలో మంట విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఆర్టిఫిషియల్గా కృత్రిమ పదార్థాలతో ఈ పదార్థాలను నిల్వ చేసినప్పుడు అప్పుడు కూడా అలాంటి ఆహారాలను తిన్న సందర్భాల్లో కూడా ఛాతిలో మంట వస్తుంది. అలాగే స్ట్రాంగ్ టీ తీసుకున్నా, స్ట్రాంగ్ కాఫీ తాగినా, ఆఖరికి చాక్లెట్స్ తిన్నా కానీ ఛాతిలో మంట వస్తుంది. ఇక వెల్లుల్లి, ఉల్లి ఈ ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు కూడా మంట వస్తుంది. ఈ మొలకలు ఎత్తినటువంటి గింజలు, ఈ మొలకల్ని తిన్నప్పుడు, అప్పుడు స్ప్రౌట్స్ తిన్నప్పుడు కూడా అది అరగక ఛాతిలో మంట వస్తుంది. అలాగే స్మోకింగ్ కూడా ఒక కారణం, ధూమపానం ఛాతిలో మంటకి. ఇంకా మానసిక ఉద్వేగాలు కూడా, కోపం, భయం, ఆందోళన ఇలాంటి వాటి వల్ల కూడా ఛాతిలో మంట వస్తుంది, ఎందుకంటే యాసిడ్లు ఎక్కువ తయారవుతాయి. అలాగే ఎండకి, వడగాలకి గురైనప్పుడు కూడా ఛాతిలో మంట వస్తుంది. ఇక నొప్పి పిల్లలు సరే ఆస్పిరిను, ఇతర యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మంట వస్తుంది. మరి ఇలాంటి ఛాతిలో మంటను ఎలా తగ్గించుకోవాలి, దీనికి అద్భుతమైన సులభమైనటువంటి చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, దీనికి మీకు కావాల్సింది తాజా కలబంద జ్యూస్ 20 నుంచి 30 మిల్లీలీటర్లు, ఇంతే. ఈ కలబంద జ్యూస్ని ఎలా తయారు చేసుకుంటారు అంటే, కలబంద చెట్టు మన ఇళ్లలో పెంచుకోవచ్చు. అడుగున ముదురు ఆకులు ఉంటాయి, పైన లేత ఆకులు ఉంటాయి. ఈ ముదురు ఆకుని దీన్ని కోసి తెచ్చుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా అడ్డంగా కోసి ఒక గిన్నెలో నిలువుగా ఆనించండి, గిన్నె అంచుకి నిలువుగా ఆనించండి. అప్పుడు ఏం జరుగుతుంది, గిన్నె అడుక్కి ఒక పసుపచ్చని స్రావం దిగుతుంది, కారిపోతుంది. దాన్ని పారేయండి, దాంట్లో టాక్సిక్ మెటీరియల్ ఉంటుంది, దాంతో కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి ఆ పసుపచ్చని స్రావాన్ని మనం తీసేయాలి, కలబంద ఆకు నుంచి పారేయండి. ఇప్పుడు ఈ ఆకుని పట్టుకొని పైన కింద తోలని ఒక చాకుతోటి పీల్ చేయండి. ఇప్పుడు లోపల మీకు జున్నులాగా ఒక గుజ్జు వస్తుంది, మీకు కనిపిస్తుంది. దీన్ని గ్రైండర్లో వేసి ఒకసారి తిప్పితే జ్యూస్ లాగా అవుతుంది, అంతే మీకు ఔషధం సిద్ధం అవుతుంది. తాజాగా ఇలాగా ఈ కలబంద జ్యూస్ని సిద్ధం చేసుకొని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతోటి దీన్ని తీసుకోండి. ఇది 20 నుంచి 30 మిల్లీలీటర్ మోతాదుగా తీసుకోవాలి, అంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ ఛాతిలో మంట తగ్గుతుంది. ఇలాంటిదే మరొక సులభమైన చికిత్స తెలుసుకుందాం, ఛాతిలో మంటను తగ్గించే అద్భుతమైన చికిత్స ఇది. దీనికి మీకు కావాల్సింది బూడిద గుమ్మడి రసం 30 మిల్లీలీటర్లు, అలాగే కొబ్బరి పాలు 1 టేబుల్ స్పూన్, ఇంకా పటికి బెల్లం పొడి 2 టీ స్పూన్లు, ఇంతే. వీటిని ఇలా సిద్ధం చేసుకొని ఔషధాన్ని తయారు చేసుకోండి. ఔషధం తయారీ చాలా తేలిక. ఒక
పాత్రలోకి వీటిని తీసుకోవాలి, ఈ ఔషధ పదార్థాలను వరుసగా తీసుకోవాలి. అంటే 20 నుంచి 30 మిల్లీలీటర్లు బూడిద గుమ్మడి రసం, ఒక టేబుల్ స్పూన్ ఏమో కొబ్బరి పాలు, అలాగే 2 టీ స్పూన్లు పటికి బెల్లం పొడి, అన్నిటిని బాగా కలపండి, తాగేయండి. ఇలా రోజుకి 2 సార్లు దీన్ని తాగుతూ ఉండండి. దీన్ని కనీసం ఒక 40 రోజులు వాడితే ఎసిడిటీ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటిదే ఎసిడిటీని తగ్గించే మరొక సులభమైన చికిత్స. దీనికి మీకు కావాల్సింది తాజా ఉసిరిపండు రసం 10 నుంచి 20 మిల్లీలీటర్లు, అంటే 2 నుంచి 4 టీ స్పూన్లు అంతే. ఉసిరి ఎసిడిటీని తగ్గించే గొప్ప శక్తి దీనికి ఉంది. ఇలాగే చలికాలపు రోజులలో ఈ ఉసిరి మీకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఉసిరి నుంచి రసం ఎలా తీయాలి అంటే, ఉసిరి పళ్ళని చాకుతో ముక్కలుగా కోయవచ్చు. గింజలు తీసేసి ఆ కండ భాగాన్ని గ్రైండర్లో వేసి జ్యూస్ తీయండి, ఇదో పద్ధతి. లేదు ఈ ఉసిరి పళ్ళని నీళ్ళలో హాఫ్ బాయిల్ చేయండి, బంగాళదుంపలు ఉడికినట్టుగా ఉడుకుతాయి, గట్టిగా నొక్కితే గింజ బయటకు వచ్చి కండం మిగులుతుంది, ఆ కండను గ్రైండర్లో వేసి జ్యూస్ తీయండి. ఇలాగా అవసరమైతే నీళ్లు కూడా కలపవచ్చు. తాజాగా తీసినటువంటి ఈ ఉసిరి రసాన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా ఖాళీ కడుపుతో తీసుకోండి. ఇలా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం దీన్ని లోపలికి తాగుతూ ఉంటే కనీసం 40 రోజులు చేస్తే ఎసిడిటీ నుంచి పూర్తిగా మీరు బయటపడతారు. ఇలాంటిదే ఎసిడిటీని తగ్గించే మరొక మంచి ఈజీ రెమెడీ. దీనికి మీకు కావాల్సింది చందనం. దీంతో కషాయం తయారు చేసుకొని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. చందనాన్ని కషాయం కింద ఎలా చేసుకోవాలి అంటే, 2 టీ స్పూన్ల చందనం పేళ్ళు, అంటే ఈ మంచిగంధం పేళ్ళని 1 కప్పు నీళ్ళకి వేయండి, 1/2 కప్పు మిగిలేంతవరకు మరిగించండి. అప్పుడు కషాయం అవుతుంది కదా, దాన్ని తాగేయండి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు వాడుతూ ఉంటే ఎసిడిటీ సమస్య మిమ్మల్ని వదిలిపోతుంది. ఇలాంటిదే మరొక సులభమైన చికిత్స, ఎసిడిటీని తగ్గించే మహత్తరమైన చికిత్స. దీనికి మీకు కావాల్సింది కొబ్బరి గుజ్జు, అలాగే కొబ్బరి నీళ్లు, ఇంతే. దీని తయారీ తెలుసుకుందాం. 1 లేత కొబ్బరికాయ నుంచి ఆ గుజ్జుని సేకరించండి. 1 లేత కొబ్బరి బోండం నీళ్ళని దానికి కలపండి. కలిపేసేసి మాటికి తాగుతూ ఉండండి. లేదా ఈ కొబ్బరి గుజ్జు తిని ఆ కొబ్బరి నీళ్ళు తాగండి. ఇలా రోజుకి 2-3 సార్లు చేస్తూ ఉంటే ఎసిడిటీ సమస్య డెఫినెట్గా తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స. మీకు కావాల్సింది చల్లటి పాలు మాత్రమే. ధారోష్ణం అంటుంది ఆయుర్వేదం, అంటే ధారగా అంటే పితికినప్పుడు అప్పుడే కొద్దిగా వేడిగా ఉంటాయి గుమ్మ పాలు. ఇలా ధారోష్ణంగా ఉండేటువంటి పాలని 6 గంటలకి 1 కప్పు చొప్పున తాగుతూ ఉండండి. నిద్రకి ముందు ఈ చల్లటి పాలు తాగండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఎసిడిటీ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడతారు. ఇలాంటిదే మరొక ఈజీ రెమెడీ. ఏది లేదనుకోండి, మీకు ఎసిడిటీ వచ్చిందనుకోండి, పంచదార ఉపయోగపడుతుంది. అంటే ఏది మీకు దొరకకపోతే 1 అరకప్పు చల్లటి నీళ్ళు తీసుకొని 2 టీ స్పూన్ల పంచదార కలుపుకొని తాగండి. అప్పటికప్పుడు ఉపశమనం వస్తుంది. కాకపోతే మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోతే ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉన్నా పనికిరాదు. స్పాట్లో రిలీఫ్ కోసం ఇది పనిచేస్తుంది. తర్వాత దీన్ని తగ్గించుకోవాలి అంటే పథ్యాపత్యాలు పాటించాలి. తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండండి. మలబద్ధకం లేకుండా చూసుకోండి. అలాగే ఆలస్యంగా జీర్ణమైనటువంటి ఆహారాలు మానేయండి. దీనికి మంచి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు అవిపత్తికర చూర్ణం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీన్ని 1/2 టీ స్పూన్ పొడిని 1/4 కప్పు వేడి నీళ్ళకి కలిపేసేసి కరిగించేసేసి రోజుకి 2 సార్లు చొప్పున 40 రోజులు ప్రిస్క్రైబ్ చేస్తాం. మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం ఏంటంటే ప్రిస్క్రైబ్ చేసేది సోతశేఖర రస్. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. దీన్ని ఈ సోతశేఖర రస్ అనే టాబ్లెట్స్ని 1 రాత్రికి 1 నీళ్ళని అనుపానంగా తీసుకోమని చెబుతూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. అవసరమైతే పంచకర్మ చికిత్సలు కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది, విరేచన కర్మ ఇలాంటివి. ఇలాగా ఈ ఎసిడిటీ నుంచి పూర్తిగా మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయేత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.